హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెటీరియల్ మరియు కరెంట్ అఫైర్స్ తెలుగు ఛానల్ అండి. ఈ వీడియోలో వచ్చి మనం కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ తెలుగు విత్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాము. ఈ కరెంట్ అఫైర్స్ ఇప్పుడు జరగబోయే ఆంధ్రప్రదేశ్లో గ్రామ సచివాలయం మరియు వార్డ్ సచివాలయం ఎగ్జామ్స్కి, అదేవిధంగా ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి, ఎస్ఎస్పి, ఆర్ఆర్బి అన్ని ఎగ్జామ్స్కి కూడా యూజ్ అవుతాయండి. ఫస్ట్, యుఎస్ మిలిటరీ స్థావరాలపై ఇరాన్ దాడి. సో ఇరాక్లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ క్షిపణుల వర్షం కురిపించింది. అమెరికా సైనికులు, సంకీర్ణ దళాలు ఉన్న అల్ అసాద్ ఇర్బిల్ మిలిటరీ స్థావరాలపై ఇరాన్ వచ్చేసి డజనకు పైగా బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేసింది. సో యాక్చువల్లీ ఏంటంటే, ఫస్ట్ యుఎస్ అనేది ఇరాన్పై దాడి చేసిందండి. దానికి ప్రతీకారంగా ఏంటి అంటే ఇరాన్ కూడా యుఎస్పై దాడి చేసింది. ఈ దాడిలో ఏంటి అంటే 80 మంది అమెరికా సైనికులు చనిపోయారని ఇరాన్ ప్రకటించింది. ఇరాన్ సైనిక జనరల్ సులేమానీని అమెరికా చంపినందుకు ప్రతీకారంగానే ఈ యొక్క క్షిపణి దాడి జరిగిందని ఇరాన్ అధికార టీవీ పేర్కొంది. దాడిలో ఇరాకీ సైనికులకు గాయాలు కాలేదని ఇరాక్ మిలిటరీ వెల్లడించింది. నెక్స్ట్, ఇరాన్ క్షిపణి దాడిలో తమ సైనికులు ఎవరూ చనిపోలేదని, మిలిటరీ స్థావరాలకు కొంత నష్టం మాత్రం వాటిల్లేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించారు. నెక్స్ట్, వెయిట్ లిఫ్టర్ సరబ్జిత్ పై 4 ఏళ్ల నిషేధం. సో వెయిట్ లిఫ్టర్ సరబ్జిత్ అండి. సో భారత్ మహిళా వెయిట్ లిఫ్టర్ సరబ్జిత్ కౌర్ 71 కేజెస్పై, ఓకే, ఆమె 71 కేజెస్లో ఇంతకుముందు వెయిట్ లిఫ్టర్ అండి. సో ఆమెపై జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ నాడా 4 ఇయర్స్ నిషేధం విధించింది. ఆమె నిషిద్ధ ఉత్ప్రేరకాలు తీసుకున్నట్లు పరీక్షల్లో తేలడంలో ఆమెపై ఈ యొక్క నిషేధం అనేది జరిగింది. సో విశాఖపట్నంలో జరిగిన మహిళల సీనియర్ జాతీయ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ సందర్భంగా ఆమె నుంచి రక్తమూత్ర నమూనాలని సేకరించి పరీక్షించారు. ఇందులో నిషేధిత ఉత్ప్రేరకాలను సరబ్జీత్ తీసుకున్నట్లు తేలింది. నెక్స్ట్ వచ్చేసి కొన్ని ఇంపార్టెంట్ జస్ట్ స్పోర్ట్స్ రిలేటెడ్ జీకే చూద్దాం. ఆల్రెడీ మనం ఇక్కడ చూస్తున్నాం కాబట్టి. సో 2019కి గాను అత్యున్నత క్రీడా పురస్కారం రాజు కేఎల్ రత్నాని ఎవరు అందుకున్నారు? సో దీపా మాలిక్ అండి. రాజు కేఎల్ రత్న ఎవరికి వచ్చింది? దీపా మాలిక్కి. నెక్స్ట్, ఇంగ్లాండ్లోని హేస్టింగ్స్ వేదికగా జరిగిన 95వ హేస్టింగ్స్ ఇంటర్నేషనల్ చెస్ టోర్నీలో టైటిల్ గెలుచుకున్న భారత గ్రాండ్ మాస్టర్ ఎవరు? మగేష్ చంద్రన్. ఎవరు? మగేష్ చంద్రన్. బొగ్గు గనుల చట్ట సవరణకు క్యాబినెట్ ఆమోదం. సో గనులు, ఖనిజాలు, ఓకే, అభివృద్ధి మరియు నియంత్రణ చట్టం 1957, బొగ్గు గనులు స్పెషల్ ప్రొవిజన్ చట్టం 2015లో సవరణలు చేస్తూ రూపొందించిన ప్రత్యేక ఆర్డినెన్స్కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. సో దీంతో ఏంటి అంటే బొగ్గు ఏతర సంస్థలు కూడా బొగ్గు గనుల బిడ్డింగ్లో పాల్గొనవచ్చు. అలాగే అంతిమంగా బొగ్గు వినియోగంపైన ఆంక్షలు ఉండవు. సో వాణిజ్య అవసరాల కోసం బొగ్గు ఉత్పత్తి చేసేందుకు 2018లో ప్రైవేట్ కంపెనీలకు అనుమతిచ్చినప్పటి నుంచి బొగ్గు పరిశ్రమ ఇతర సంస్థలను వేలంలో పాల్గొనేందుకు అవకాశం కల్పించలేదు. సో క్యాబినెట్లోని కొన్ని ఇంపార్టెంట్ నిర్ణయాలు ఏంటి అంటే, ఉక్కు సంస్థ నీలాచల్ ఇస్పాత్ నిగమ్ 6 ప్రభుత్వ రంగ సంస్థల వాటాల వ్యూహాత్మక విక్రయానికి ఆమోదం తెలిపింది. నెక్స్ట్, గుజరాత్లోని జామ్నగర్లో ఉన్న ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేదకు జాతీయ ప్రాధాన్యత హోదా ఇవ్వాలనేది కూడా ఈ క్యాబినెట్లోని కొన్ని ఇంపార్టెంట్ నిర్ణయాలు. సో బొగ్గు గనుల చట్ట సవరణకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది కదా. ఇందులోని ఏంటిది ముఖ్య అంశం? దీంతో బొగ్గు ఇతర సంస్థలు కూడా బొగ్గు గన బిడ్డింగ్లో పాల్గొనవచ్చు. నెక్స్ట్, బొగ్గు వినియోగం పైన ఆంక్షలు అనేవి ఉండవు. మార్చి 12న వింగ్స్ ఇండియా 2020 సదస్సు. సో మార్చి 12న హైదరాబాద్ బేగంపేట్ ఎయిర్పోర్ట్ వేదికగా, సో మార్చి 12 నుంచి 15 మధ్య వింగ్స్ ఇండియా 2020 సదస్సు నిర్వహించాలని కేంద్ర పౌర విమానయాన శాఖ నిర్ణయించింది. సో సదస్సు ఏర్పాట్లకు సంబంధించి 9 జనవరి ఢిల్లీలో సన్నాహక సమావేశం నిర్వహిస్తుంది. ఈ సమావేశానికి తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ గారు హాజరు కానున్నారు. సో దేశ వైమానిక రంగానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చేందుకు వింగ్స్ ఇండియా సదస్సు ఉపయోగపడుతుందని కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తుంది.
నెక్స్ట్, న్యూజిలాండ్ పార్లమెంటరీ కార్యదర్శితో కేటీఆర్ భేటీ. సో న్యూజిలాండ్ ఎథ్నిక్ అఫైర్స్ శాఖ పార్లమెంటరీ కార్యదర్శి ప్రియాంక రాధాకృష్ణన్తో తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గారు భేటీ అవ్వడం జరిగింది. సో హైదరాబాద్లోని ప్రగతి భవన్లో ఈ యొక్క సమావేశంలో న్యూజిలాండ్ తెలంగాణలో రాజకీయ వ్యవస్థల పనితీరుపై ఇరువురు చర్చించుకున్నారు. సో ఈ సందర్భంగా కేటీఆర్ గారు మాట్లాడుతూ న్యూజిలాండ్ ప్రభుత్వ పారిశ్రామిక వర్గాలతో కలిసి పనిచేసేందుకు తెలంగాణ సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. నెక్స్ట్ వచ్చేసి ప్రపంచంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్ టీ హబ్ రెండవ దశను ఏర్పాటు చేస్తున్నామని, విదేశీ స్టార్టప్ వ్యవస్థలతో కలిసి పనిచేసేందుకు ఉద్దేశించిన టీ బ్రిడ్జ్ను బలోపేతం చేస్తామని చెప్పడం జరిగింది. ఆస్ట్రేలియాలో 10,000 వంటలు కాల్చివేత. సో దేశ దక్షిణ ప్రాంతంలో కరువు కరలానృత్యం చేస్తుంది. సో కరువు నెలకొన్న ప్రాంతంలో వంటల సంఖ్య అధికంగా ఉంది. సో ఈ వంటల సంఖ్య అధికంగా ఉండడం వల్ల ఇవి అధిక నీరు తాగుతున్నాయి. సో దేశంలో ఏంటి అంటే ఆస్ట్రేలియాలో కరువు ఉండడం వలన ఇవి వాటర్ ఎక్కువగా తాగడం వలన ఏంటి అంటే సో తీవ్ర నీటి కొరత అనేది ఉందండి. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు 10,000 వంటలను కాల్చివేయాలని ఆస్ట్రేలియా ప్రభుత్వం నిర్ణయించింది. సో ఎవరైతే కొంచెం ట్రైనింగ్ పొందిన షూటర్స్ ఉంటారో వారితో హెలికాప్టర్స్ నుంచి కాల్చడం ద్వారా వంటల సామూహిక హనన కార్యక్రమం అనేది చేపట్టింది. సో ప్రస్తుతం ఆస్ట్రేలియాను కార్చిచ్చు అతలాకుతం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కార్చిచ్చు కారణంగా కంగారులు, కులాలు, అడవి గొర్రెలు, వివిధ రకాల పక్షులు లక్షలాదిగా ప్రాణాలు కోల్పోయాయి. హర్గోవింద్ ఖురానా పరిశోధక విభాగం ఏర్పాటు. సో ప్రఖ్యాత భారత అమెరికన్ శాస్త్రవేత్త అండి హర్గోవింద్ ఖురానా, ఈయన పేరుతో ఏంటి అంటే పాకిస్తాన్లో పరిశోధక విభాగం అనేది ఏర్పాటు కానుంది. సో ఖురానా పేరిట ప్రత్యేక పరిశోధక విభాగాన్ని అంటే రీసెర్చ్ చైర్ని ఏర్పాటు చేస్తున్నట్లు లాహోర్లోని గవర్నమెంట్ కాలేజ్ యూనివర్సిటీ జనవరిలో ప్రకటించిందండి. సో ఖురానా వచ్చేసి 1922లో అవిభక్త భారత్లోని రాయ్పూర్ గ్రామం, అది ప్రస్తుతం పాకిస్తాన్లో ఉందండి, సో అక్కడ జన్మించారు. సో 1968లో వైద్య రంగంలో నోబెల్ బహుమతిని అందుకున్నారు. ఎప్పుడు వైద్య రంగంలో నోబెల్ బహుమతిని అందుకున్నారు? 1968లో. ఎవరైనా హర్గోవింద్ ఖురానా. జగనన్న అమ్మఒడి పథకం ప్రారంభం. సో ఆంధ్రప్రదేశ్లోని పేద కుటుంబాలకు చెందిన విద్యార్థుల తల్లులకు లేదా సంరక్షలకు ఆర్థికంగా భరోసా ఇచ్చేందుకు ఉద్దేశించిన జగనన్న అమ్మఒడి పథకం అనేది స్టార్ట్ అయిందండి. సో చిత్తూరులోని జనవరి 9న ఓకే నిర్వహించిన కార్యక్రమంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క పథకాన్ని స్టార్ట్ చేశారు. ఈ పథకం కింద ఏంటి అంటే ఈ పథకాన్ని ఎప్పుడు స్టార్ట్ చేశారు? జనవరి 9న. ఈ పథకం కింద ఏంటి అంటే విద్యార్థుల తల్లులకు లేదా సంరక్షకులకు ఏటా 15,000 చొప్పున ఆర్థిక సహాయం చేస్తారు. అన్ని గుర్తింపు పొందిన ప్రభుత్వ ఎయిడెడ్ ప్రైవేట్ పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, సో గురుకుల పాఠశాలలు, కళాశాలలో 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు పేద కుటుంబాలకు చెందిన విద్యార్థుల తల్లులకు లేదా గార్డియన్స్కు ఈ యొక్క పథకం వర్తిస్తుందండి. నెక్స్ట్ ఇందులో ఏంటి అంటే 14 ఏళ్ళ లోపల పిల్లలకు విద్యా ప్రాథమిక హక్కు అనే రాజ్యాంగంలోని ఆర్టికల్ 21A పేర్కొన్నప్పటికీ పేదరికం కారణంగా చాలామందికి పిల్లలను చదివించే పరిస్థితి లేదు. ఇలాంటి పేదింటి తల్లుల పిల్లలకు అండగా ఉండేందుకు అమ్మఒడి పథకం అనేది యూజ్ అవుతుందండి. సో ఈ అమ్మఒడి పథకంలోని కొన్ని ముఖ్యాంశాలు చూద్దాము. సో అమ్మఒడి పథకం కింద ఏంటి అంటే దాదాపు 42 లాక్స్ ఓకే మంది తల్లులకి 81 లాక్స్ వరకు పిల్లలకు మేలు చేకూరుతుంది. ఈ పథకానికి వచ్చేసి 6,456 crores కేటాయించారు. ఈ పథకంలో విద్యార్థికి 70% అటెండెన్స్ అనేది తప్పనిసరి ఉండాలండి. ఈ ఏడాది మాత్రం ఈ యొక్క నిబంధనను మినహాయింపిస్తున్నారు. వచ్చే ఏడాది నుంచి 75% అటెండెన్స్ అనేది కంపల్సరీ ఉండాలి. సో రాబోయే జూన్లో 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం అనేది కంపల్సరీ చేస్తున్నారు. విద్యార్థులకు మంచి చదువుతో పాటు పౌష్టికాహారం కూడా ముఖ్యమే. అందుకే మధ్యాహ్న భోజనం మెనూలో మార్పు తేవాలని శ్రీకారం చుట్టారు. సో సంక్రాంతి సెలవుల తర్వాత నుంచి కొత్త మెనూ అనేది అమల్లోకి వస్తుంది. సో ఈ మెనూ మార్పు ద్వారా దాదాపు 200 కోట్లు అదనపు భారం అనేది పడుతుంది. రాష్ట్రంలో చదువుల విప్లవం కోసం 45,000 పాఠశాలలు, 471 జూనియర్ కళాశాలలు, 3,287 హాస్టల్స్,
అదేవిధంగా 148 డిగ్రీ కళాశాలలో నాడు నేడు ద్వారా మార్పు తెస్తారని చెప్పడం జరిగింది. సో ఇవ్వండి ఈ వీడియోలోని ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ తెలుగు. అదేవిధంగా కింద డిస్క్రిప్షన్లో హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జనరల్ సైన్స్ ఇలా అన్ని టాపిక్స్ సంబంధించిన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటే మీరు తప్పకుండా వాచ్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.